చందచారి, మీరు చూస్తున్నారు ఎస్ఎస్ బ్రాండ్ టెక్నాలజీ. ఫ్రెండ్స్ వీడియోని ఫటాఫట్ లైక్ చేసేయండి, మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ లో ఫస్ట్ వన్ వచ్చేసి మన ఇండియన్ గవర్నమెంట్ అయితే రీసెంట్ గా టిక్ టాక్ తో సహా 59 యాప్స్ అనేది బ్యాన్ చేసింది. ఇప్పుడు మరొక 47 యాప్స్ అనేది కూడా వాళ్ళు బ్యాన్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. ఈ 47 యాప్స్ వచ్చేసి క్లోనింగ్ యాప్స్ మరియు లైట్ యాప్స్ ఉంటాయి కదా, అంటే హలో లైట్ కానీ షేరిడ్ లైట్ కానీ ఇటువంటి యాప్స్ ఉంటాయి, కష్టం అనేది వాళ్ళు బ్యాన్ చేస్తున్నారని తెలియజేశారు. అంతేకాకుండా మొత్తం 275 యాప్స్ అనేది చైనాతో లింక్ అప్ అయి ఉన్నట్లయితే వాళ్ళు తెలియజేశారు. అంతేకాకుండా పబ్జి మొబైల్ మరియు అలీ ఎక్స్ప్రెస్ ఈ యాప్స్ కూడా ఈ 47 యాప్స్ లో ఉన్నాయని అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. బట్ న్యూఢిల్లీ అయితే త్వరలో ఈ 47 యాప్స్ లిస్ట్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు. అందులో ఏ యాప్స్ ఉన్నాయైతే మనకు తెలిసిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒప్పో వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు, ఒప్పో A15 మరియు ఒప్పో A91 ఆండ్రాయిడ్ 10 మొబైల్ వాడుతున్న యూజర్స్ అయితే త్వరలో కలర్ ఓఎస్ 7 అప్డేట్ తో అయితే వాళ్ళ మొబైల్ లో కొత్త ఫీచర్స్ వస్తాయన్నట్లయితే వాళ్ళు అనౌన్స్ చేశారు. కొత్త ఫీచర్స్ ఏంటంటే డార్క్ మోడ్ మరియు గెస్చర్ నావిగేషన్ కీస్ అనేటివి వాళ్ళు ఇంప్రూవ్ చేసి అప్డేట్ చేస్తున్నారని అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. టెక్నిక్స్ వచ్చేసి Redmi 9 మొబైల్ మనం చూసుకున్నట్లయితే Redmi Note 9 మరియు Redmi Note 9 Pro మొబైల్స్ అయితే మనకి ఇప్పటివరకు అందుబాటులో ఉన్నాయి. బట్ Note 9 మొబైల్ అయితే వాళ్ళు మన ఇండియాలో August 4 వాళ్ళు అయితే లాంచ్ చేస్తున్నట్లయితే అనౌన్స్ చేశారు. Redmi 9 మొబైల్ అయితే మనం చూసుకున్నట్లయితే 5020mAh బ్యాటరీ మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. 6.53 inches HD డిస్ప్లే తో వస్తుంది. అంతేకాకుండా ఇది మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ తో రన్ అవుతుంది. 13MP ప్రైమరీ కెమెరా ప్లస్ 8MP మరియు 2MP డెప్త్ కెమెరా మరియు 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే మనకి వస్తుంది. అంతేకాకుండా ఫ్రంట్ కెమెరా 8MP రాబోతుంది అనమాట. దీని ప్రైస్ అయితే వాళ్ళు అనౌన్స్ చేయలేదు అనమాట. చైనాలో రీసెంట్గా ఈ మొబైల్ని వాళ్ళు లాంచ్ చేశారు. అక్కడ మనం చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 8,740 రూపీస్తో అయితే మనకు అందుబాటులో ఉంది. బట్ మన దగ్గర అయితే వాళ్ళు ఏ బడ్జెట్లో తీసుకొస్తారనేది అయితే మనం త్వరలో చూడాలి. ఈ మొబైల్ అయితే August 4 వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ వాళ్ళు అయితే Galaxy M series అయితే ఒక మొబైల్ అయితే వాళ్ళు తీసుకొస్తున్నట్లయితే తెలియజేశారు. Samsung M51 మొబైల్ ఈ మొబైల్ అయితే వాళ్ళు తీసుకొస్తున్నట్లు అనౌన్స్ చేశారు. బట్ దీని గురించి ఎటువంటి స్పెసిఫికేషన్స్ కానీ వాళ్ళు మెన్షన్ చేయలేదు అనమాట. బట్ ఇప్పుడైతే ఈ మొబైల్కి సంబంధించిన పిక్చర్స్ అయితే మనకు ఆన్లైన్లో చెకర్లు కొట్టేస్తున్నాయి. ఆ మొబైల్ వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్తో రాబోతుంది. అంతేకాకుండా ప్రైమరీ కెమెరా వచ్చేసి 64MP మరియు 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వచ్చేస్తుంది. మైక్రో సెన్సార్ మరియు డెప్త్ సెన్సార్తో అయితే ఈ మొబైల్ కెమెరా ఫీచర్స్ అయితే మనకు ఆన్లైన్లో పిక్చర్స్ అయితే కనబడుతున్నాయి. మొబైల్ ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయనేది వాళ్ళు త్వరలో లాంచ్ చేస్తామని తెలియజేశారు. ఫ్రెండ్స్ లాస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఎయిర్టెల్ వాళ్ళు అయితే ఫ్రీగా 1GB డేటాను అయితే వాళ్ళు ఇస్తున్నట్లయితే అనౌన్స్ చేశారు. ఇంటెల్కి ఆల్టర్నేట్గా జియో వాళ్ళు కూడా 2GB డేటాను ఇస్తామని అయితే అనౌన్స్ చేశారు. అయితే ఈ వ్యాలిడిటీ అనేది 3 డేస్ వరకే ఉంటుందని వాళ్ళు చెప్పారు. మనం చూసుకున్నట్లయితే 48 రూపీస్ ఎయిర్టెల్ బ్యాలెన్స్ చేయించుకుంటే మనకు 3GB డేటా వస్తుంది. అంతేకాకుండా వీళ్ళు ప్లస్ 1GB డేటాను ఇచ్చి 4GB డేటాను అయితే మనకు అందిస్తున్నారు. మనం ఏదైనా సరే ఇప్పుడు కొత్తగా రీఛార్జ్ చేసుకుంటే దానికి ప్లస్ 1GB యాడ్ చేసి వాళ్ళు మనకైతే ప్రొవైడ్ చేస్తామనేట్లే అనౌన్స్ చేశారు. ఈ వ్యాలిడిటీ వచ్చేసి ఈ రోజు రేపు ఎల్లుండి ఈ 3 డేస్లో అయితే మనకి ఆఫర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ టెక్ న్యూస్. ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ మీద సెట్ చేసుకోండి. మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సంతోషారి సైనింగ్ ఆఫ్. జై హింద్. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ బ్రాండ్ టెక్నాలజీ.